పేద ప్రజల అందరి ఆశీర్వాదంతో మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగడం ఖాయమని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలోని 77 గ్రామ సచివాలయాల్లో 35,561 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. కులమత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వెల్లడించారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థను చూసి దేశమంతా రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేయటం తగదని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సురక్ష కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం అంతా 1,45,00,000 గడపకు తిరిగి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో సర్టిఫికెట్స్ ఉన్నాయో దాన్ని పూర్తి చేసుకుని సుమారుగా 93,05,000 సర్టిఫికెట్స్ మంజూరు చేసి అన్ని పూర్తి చేశారు. మన నియోజకవర్గానికి సంబంధించి 35,561 సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే ప్రభుత్వం మరింత పారదర్శకంగా పేద ప్రజలకు అవసరమైన పనులన్నీ చేసి పెట్టడం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మీ సమస్య ఏంటి, మీకేం కావాలో చెప్పి తెలుసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం అమోఘమైంది, ప్రజలకు మరింత చేరువైంది ఈ ప్రభుత్వం. దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఆశీర్వదించే విధంగా ప్రజలు, పేద ప్రజలు ఆయనకు అనుకూలంగా సానుకూలంగా రాష్ట్రం అంతా మంచిగా జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఒక ఆలోచన పరుడు ముఖ్యమంత్రిగా ఉండటం, పేదలకి ఉపయోగపడేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కారణం. ఇవాళ రాష్ట్రం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేస్తున్న వాలంటీర్ సిస్టమ్, అదేవిధంగా సచివాలయాలు ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రం అంతా చూసే పరిస్థితి. ఇవాళ ఇటువంటి పరిస్థితిని మంచిగా జరిగే దానికి కూడా ఏదో ఒక పేరుతో అల్లరి చేయడానికి ప్రయత్నం చేయటం, ఏదైతే వాలంటీర్స్ ప్రజలకు చేరువయ్యారో ప్రజలకు మేలు చేస్తున్నారో వాళ్ళ మీద ఈ మధ్యన మీకు తెలిసిన సంగతే ఆ వాలంటీర్స్ అమ్మాయిలు నమ్ముతున్నారని, ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఒక లేనిపోయిన ఒక అపవాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనటానికి ఏమీ లేక ఆయన ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ పూర్తి చేసుకుని మళ్ళా రాబోయే ఎలక్షన్. గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అమలు చేయలేదని, ఇన్ని డబ్బులు ఎవరూ ఇవ్వలేదని, ఎంతో మంచి చేస్తున్న జగనన్నను మరవద్దని మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులను కోరారు. గతంలో ఇన్ని సంక్షేమ పథకాలెవరూ అమలు చేయలేదని, ఇన్ని డబ్బులెవరూ ఇవ్వలేదని, ఎంతో మంచి చేస్తున్న జగనన్నను మరవద్దని మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులను కోరారు. కృత్తివెన్ను మండలం గర్షపూడి పంచాయతీ చిన్నచందాల గ్రామంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి వారు వివిధ పథకాల కింద పొందిన లబ్ధిని వివరిస్తూ జగనన్న సంక్షేమం బుక్లెట్ అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను, వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలు అడిగారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను మరియు చదువుల గురించి ఆరా తీశారు. ప్రతి నెలా పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు డ్వాక్రా డబ్బులు అందాయా, చేయూత ఆసరా డబ్బులు వచ్చాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అజ్మీర్ బాబా దర్గా సేవా సమాజం ఆధ్వర్యంలో కళ్ళు కలక వైరస్ నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. అజ్మీర్ బాబా సేవా సంఘం ద్వారా కళ్ళ కలక నివారణకు దేశాయిపేట స్వాతి పబ్లిక్ స్కూల్ నందు హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల కళ్ళ కలక వ్యాధి అధికంగా వ్యాప్తి చెందుతుందని, దీని నివారణకు హోమియో మందులు ఎంతగానో దోహదపడతాయని సంస్థ సభ్యులు, వ్యాధి సోకిన వారు తప్పకుండా నల్ల కళ్లద్దాలు వాడాలన్నారు. అలానే దుప్పటి, తువ్వాల లాంటివి విడివిడిగా పెట్టుకోవాలని సూచించారు. చేతులు సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. డాక్టర్ దివ్యవాణి మరియు ప్రముఖ మియో వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ కళ్ళ కలక రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజ్ వసంతరావు, శరాలి రంగారావు, నరేంద్ర, ప్రణీత్, భవానీ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనిషి జీవితంలో కళ్ళు ముఖ్యం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ప్రకృతి వాతావరణం మార్పులు కారణంగా కళ్ళ కలక వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్నది.
కళ్ళకలక వైరస్ హోమియో మందులకు తగ్గుతుంది. భయపడకండి, భయపడకండి. కంటి కలక వైరస్ సోకిన వారి కళ్ళు ఎరుపెక్కటం, నీరు కారటం, కంటిలో ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, దురద నొప్పి, వెలుతురు చూడలేకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. నిజానికి ఇది ఇబ్బంది పెట్టకుండా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది, దాని అంతటికదే తగ్గిపోతుంది. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. తగ్గకపోతే వెంటనే కంటి డాక్టర్ గారిని సంప్రదించాలి. పిల్లలను బడులకు పంపరాదు. నల్ల కళ్ళద్దాలు ధరించాలి. కళ్ళకలక ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. నల్ల కళ్ళద్దాలు ధరించాలి. చేతులు కళ్ళు తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కళ్ళకలక వచ్చిన వారు తమ దుప్పటి, తువ్వాలు వంటివి విడిగా విధిగా ఉంచుకోవాలి, విడిగా పెట్టుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించండి. హోమియో వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ రావు గారు సహాయ సహకారాలను అందించారు. హోమియో మందులు వాడి మీ కళ్ళ కలక వైరస్ నుండి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో త్రాచుపాము హల్చల్ చేయటం కలకలం రేపింది. భయభ్రాంతుల గురైన ఉద్యోగులు తలోదిక్కు పరుగులు తీశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రాచుపాము హల్చల్ చేసింది. డిఆర్ఓ ఛాంబర్ పక్క క్యాబిన్లోకి నాలుగడుగుల త్రాచుపాము ప్రవేశించింది. ఛాంబర్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా క్యాబిన్లోకి వచ్చిన పామును చూసి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఎంతసేపటికి లోపలికి ప్రవేశించిన పాము బయటికి రాకపోవడంతో ఉద్యోగులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులొచ్చి త్రాచుపాముని పట్టుకోవడంతో కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగిందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం పట్టణంలో విజయవంతమైందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగిందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గత నెల రోజులుగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయవంతంగా ముగిసిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపుగా 10,000 మంది ఈ పథకం ద్వారా పట్టణంలో లబ్ధి పొందారని వారు వివరించారు. నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సేవలు అందించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీ దుస్థితి ఉండేదని వారు గుర్తు చేశారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా పేదలకు పలు రకాల సేవలు అవినీతి లేకుండా పారదర్శకంగా అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు శిలార్దాదా, వైసీపీ నియోజకవర్గ కన్వీనర్లు సీలం బాబ్జీ, గుడ్లవల్లి నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సురక్ష ప్రోగ్రామ్ అని 4 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవేశపెట్టి గడప గడపకి వెళ్ళి అధికారుల్ని, వాలంటీర్ని, ప్రజాప్రతినిధుల్ని, ఐఏఎస్ అధికారుల్ని మీరు గడప గడపకి వెళ్ళి ఈ 4 సంవత్సరాల్లో మనం ఎవరికన్నా అర్హుడై ఉండి ఏ పథకం అన్నా మనం ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు, దానికి కారణం తెలుసుకుని ఆ పథకం వెంటనే సెలక్షన్ చేయమని, అలాగే బర్త్ సర్టిఫికేట్లు కానీ, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్లు కానీ, వివిధ రకాల ఏదైనా సరే ఎనీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఏదన్నా ఉంటే తక్షణమే మీరు అక్కడే శాంక్షన్ చేసి పలానా రోజు పెట్టి సచివాలయంలో ఐఏఎస్ అధికారుల్ని, అధికార యంత్రాంగం అంతా దింపి ఆయన ఈ ప్రోగ్రాం, సురక్ష ప్రోగ్రాం పెడతాం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాన్ని 50 రోజుల పాటు సక్సెస్ఫుల్గా అర్హులైన ప్రతి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు కానీ, క్యాసెట్లు అన్నీ కూడా అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డులు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రింట్లు రాకపోవటం వల్ల ఆ లోపు ఇవ్వలేపాం. నిన్నటి నుంచి ప్రింట్లు వచ్చినాయి. ఈరోజు నుంచి కూడా రేషన్ కార్డులు కూడా మచిలీపట్నం మొత్తం కూడా ఆ వార్డు సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేరువ కావాలి, ప్రజల చెంతకే ఏదైనా సరే చేరాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఆ పెట్టడం వలన ఇవాళ దేశ చరిత్రలోనే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడాను
ఈ ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మేము టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఏ పథకం పెట్టినా కూడాను వేరే రాష్ట్రం ముఖ్యమంత్రులు ఆ యొక్క ఏదైతే వారికి మంత్రులకు ఉన్నటువంటి మరి సంక్షేమం ఏ విధంగా వెళ్తుంది అని చూచి రావడానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులను పంపటమే కాకుండా మరి పరిశీలించేటువంటి పరిస్థితులు చూసాం. ఎన్నో కార్యక్రమాలు సచివాలయాలు పెట్టిన తర్వాత సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, మరి కొత్తగా పెట్టే రథసారథులు కానివ్వండి, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, కూర్చుని సమస్య మీద మాట్లాడటం కాదు సమస్య పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నమాట. మీకు తెలుసు ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక పేరు కావాలి, ఏదో పేరు కావాలంటే దానికి ఏదో వారికి అందవలసిన సంక్షేమ పథకం ఏదైనా కానీ ఒక సర్టిఫికెట్ వల్ల, క్యాస్ట్ సర్టిఫికెట్ వల్ల లేదంటే కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ వల్ల లేదా రేషన్ కార్డు వల్ల ఇలాంటి సర్టిఫికెట్ల వల్ల ఏమన్నా కానీ వాళ్ళ పథకాలు కనుక ఆగి ఉన్నట్టయితే కనుక ఆ పథకాలు కూడా వీళ్ళకి అర్హత కలిగించి ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈ జగనన్న సురక్షలో ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా, ఇది కూడా ఒక పథకం లాగా అన్ని సర్టిఫికెట్లు కూడా వాళ్ళ సచివాలయ పరిధిలో వాళ్ళ వాలంటీర్ల ఆధ్వర్యంలో అన్ని సర్టిఫికెట్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక పథకంలాగా ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపుగా కోటి పైన కుటుంబాలకు ఈ సర్టిఫికెట్ల వల్ల లబ్ధి చేకూరింది. ఇదివరకు గతంలో లాగా ఎంఆర్ ఆఫీసుల చుట్టూ లేదంటే కనుక మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రత్యేకించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటరీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకేం కావాలమ్మా అని అడిగి వారికి అందజేయడం అనేది అది అసలు ఎప్పటికీ కూడా ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు సేవ అందించింది. ఈ సేవలు గుర్తించి మరలా మీ అందరి ఆదరాభిమానం పొందాలంటే మేము సరిగా పరిపాలన చేస్తే, మేము మీకు సక్రమంగా పాలన అందిస్తే, మీకు మేము నచ్చితేనే మాకు ఓటేయండి అనే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి వరకు కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అలాగే మన మచిలీపట్నంలో పేరు నాని గారి ఆధ్వర్యంలో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం. మార్కెట్లో టమాటో ధరలు కొండెక్కాయి. 200 రూపాయల మార్కు దాటిన టమాటో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. టమాటా మోత మోగిస్తోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా బహిరంగ మార్కెట్లో 200 రూపాయలకి చేరగా రైతు బజార్లో కిలో 140 రూపాయలకు చేరుకుంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా రేట్లు భారీగా పెరిగాయి. రైతు బజార్లలోనే టమాటా ధరలు ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులను షాక్కి గురిచేస్తున్నాయి. ప్రతి శనివారం, మంగళవారం కృష్ణా జిల్లాలో 10 టన్నుల చొప్పున టమాటా సరఫరా చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కంకిపాడు నుంచి ప్రారంభమై గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, గుడివాడ, కూచిపూడి, చల్లపల్లి, పెడన, మచిలీపట్నం రైతు బజారు, రాజుపేటలో ఉన్న మచిలీపట్నం రైతు బజార్ 2 టమాటా కిలో 150 రూపాయలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం రైతు బజార్కు శనివారం, మంగళవారం రోజున 3 టన్నుల టమాటా సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. టమాటా డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే సబ్సిడీపై కిలో టమాటా 50 రూపాయలకు సరఫరా చేసే సమయంలో పోలీసు బందోబస్తు మధ్య ప్రజలకు పంపిణీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇవి నటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.